హీలింగ్ వాస్తు తెలికి స్వాగతం మిత్రులారా. మనం వెనకగా చూస్తున్న క్షేత్రం అనేది మన షాద్నగర్ దగ్గరలో ఉన్నటువంటి మొదిలి గిద్ద అనేటటువంటి ఒక గ్రామంలో పోయినసారి వచ్చి మనం ఈ క్షేత్రాన్ని పరిశీలించి ఇక్కడ ఓరియంటేషన్ పరిశీలించి ఒక యోగ్యత కలిగినటువంటి ప్లేస్ను కూడా నిర్ణయించి ఒక ఫామ్ హౌస్లో ఒక స్విమ్మింగ్ పూల్ కూడా ఉండే విధంగా ఒక 1100 SFT గర్భంతో చేసేటటువంటి ఈ యొక్క ప్రక్రియకి ఒక పోయినసారి ఒక 4 రోజుల క్రితం వచ్చినప్పుడు డిజైన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వాటికి మార్కింగ్స్ అనేది మనం ఇస్తున్నాం మిత్రులారా. ఇక్కడ క్షేత్రం పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకునేటప్పుడు అక్కడ భౌగోళికంగా ఉన్నటువంటి సరిహద్దులు మనం చూసినప్పుడు అదే రకంగా ఒక కంపాస్ పెట్టుకొని మనం దిక్కులని చెక్ చేసినప్పుడు దగ్గరగా 35 డిగ్రీలు తక్కువ కాకుండా తిరిగి ఉందన్నమాట. సో ఆ 35 డిగ్రీలను సరిచేసి ఉత్తరం దిక్కుగా, యోని ఉత్తరం వచ్చింది కాబట్టి ఉత్తరం దిక్కుగా సరిపెట్టి మనం ఇక్కడ మార్కింగ్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. మన కోటేశ్వరరావు గారు, ఆ యొక్క మేస్త్రులు వాళ్ళంతా చక్కగా ఇక్కడ పనిచేస్తున్నారు. ఇక్కడ ఈ క్షేత్రం యొక్క గొప్పతనం ఏంటంటే ఒక సేంద్రియ పద్ధతులతో వరి, అదే రకంగా వేరే రకమైన కూరగాయల సాగు, అదే రకంగా పప్పు దినుసుల సాగు అనేది ఈ యొక్క క్షేత్రంలో జరుగుతుందన్నమాట. భగవంతుడు ఈ రకంగా మమ్మల్ని ప్రతిరోజు బిజీ చేస్తూ ఈ యొక్క ధర్మబద్ధంగా కట్టేటటువంటి ఒక ఆయాది స్థాపత్యవేద కన్స్ట్రక్షన్స్ ఈ తెలంగాణలో చేసే విధంగా మాకు అవకాశం ఇస్తున్నందుకు తలుచుకుంటూ ఈ 4-5 రోజులు మేము ఇక్కడే ఉండడం జరుగుతుంది. అదే రకంగా ఈ యొక్క స్థాపత్యవేద ధర్మానికి సంబంధించినటువంటి క్లాసెస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్స్ కూడా మొదలైనయండి. ఒక ఇద్దరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇంకొక ఇద్దరు ఒక రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇక్కడ ఆ యొక్క క్లాసులు కూడా ఈ యొక్క తెలంగాణలో మొదలుపెట్టే ఆలోచనలు ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.